ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా చేయకూడదు అనేది మా ఉద్దేశం. అంటే విమర్శలు చేయొచ్చు. ఇప్పుడు విమర్శ అనేది మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను విమర్శ అంటే ఇప్పుడే చెప్పారు కదా. ఇప్పుడు ఉదాహరణకి స్పీకర్ గారే చెప్పారు రాష్ట్రం మొత్తం ఏర్లే బాగుంది మధ్యం అని స్పీకర్ చెప్పినప్పుడు దాన్ని మేము చూపిస్తే అది విమర్శ అంటారా మీరు? లేదు రైస్ దాదాపు మార్గులలో ఏదైతే 30 మందిని తేదేపా కార్యకర్తలను వేధించారనే దాంట్లో వాస్తవాలు ఉన్నాయా? ఏదైతే వాట్సాప్ మెసేజ్ లో ఫార్వర్డ్ చేశారని 30 మందిని టీడీపీ నాయకులను వేధించారంటూ కూడా నేను ఆరోపణ చేయడం జరిగింది. విమర్శలకు సంబంధించి ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? మా పార్టీ అధినేత చేస్తుండేది ఇది విమర్శలు కాదు, సూచనాత్మకమైన వాళ్ళకి ఇది ఈ విధంగా పోతే మనం కరోనా తగ్గించగలుగుతామనే ఉద్దేశంతో చెప్తుండేది తప్పితే మీరు దాన్ని విమర్శలుగా స్వీకరించండి. దాంట్లో ఉండే సద్విమర్శగా తీసుకుని దాంట్లో ఉండే లోటు పాట్లేదని ఉంటుంది దాన్ని కూడా మీరు ఇప్పుడు ఫైనల్ గా ఏది చెప్పినా తెలుగుదేశం చెప్పినా బీజేపీ చెప్పినా జనసేన చెప్పినా కమ్యూనిస్టులు చెప్పినా ఎవరు కాంగ్రెస్ వాళ్ళు చెప్పినా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది అధికార పార్టీ. ప్రతి ఒక్కరు చెప్తానండి వాళ్ళకి సూచనలు ఇచ్చినప్పుడు మీరు దాన్ని విమర్శలుగా ఎందుకు స్వీకరిస్తారని నేను అడుగుతున్నా. రైట్ రైట్ రైట్. దాన్ని సద్విమర్శగా తీసుకొని ప్రజలకు ఏ విధంగా చేస్తే బాగుంటుందని మీ స్టైల్ మీరు ఏ విధంగా ఇప్పుడు ఉదాహరణకి మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చంద్రన్న బీమా ఉంటే మంచిదని. చంద్రన్న బీమా కాబట్టి మీరు వైఎస్ఆర్ బీమాను పెట్టుకోండి. రంజిత్ గారు ఎవరైనా ప్రజలకు మేలు చేకూరాలని కోరుకుంటారు. కానీ పొద్దున పూట ఒక ప్రెస్ మీట్, సాయంత్రం పూట ఒక ప్రెస్ మీట్, ప్రెస్ మీట్ మీన్స్ అసలు జూమ్ యాప్ లో మళ్ళీ పొద్దున పూట ఒక లెటరు సాయంత్రం పూట ఒక లెటరు నిరంతరం ఇదే పనిగా ఖాళీగా ఉండి ఇప్పుడు మామూలుగా ఇంట్లో ఏం చేస్తున్నావు, అంతకుముందు రోజుకు 2 సార్లు తినేవాళ్ళు ఇప్పుడు 4 సార్లు తింటున్నాం. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కూడా అట్లానే ఉంది. రైట్. అంటే ఫైనల్ కన్క్లూజన్ 4 సార్లు తిన్నది అరక్క, పొద్దున ఒక లెటర్ సాయంత్రం ఒక లెటర్ రాసి ఇష్టాన్ రీతిగా ఆరోపణలు చేస్తే సార్ ఇక్కడ టెస్టులు ట్రాకింగ్ కానీ టెస్టింగ్ ఏపీలో జరుగుతున్నట్టుగా ఎక్కడా జరగట్లేదు. మీరు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు మీరు కేసులు పెరుగుతున్నాయి, కేసులు ఐడెంటిఫై అవుతున్నాయి, అది గుర్తించట్లేదు మీరు. కేసులు పెరుగుతున్నాయి ఆ జిల్లాలో, ఎందుకు కేసులు పెరిగినాయని మీరు మాట్లాడుతున్నారే. ఇక్కడ టెస్టులు చేయకుండా దాచట్లేదు సార్. నేను ఒక్కరోజు 6497 శాంపిల్స్ తీస్తే 70 కేసులు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 94,550 మంది 94,550 మందికి టెస్టులు చేశారు సార్. ఆ విషయం మీరు గుర్తించట్లేదు కాదు సార్. ఇప్పుడు కేసులు ఐడెంటిఫై అవుతున్నందుకు సంతోషించమంటారా, కేసులు పెరుగుతున్నందుకు బాధపడమంటారా? రైట్ 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 రైట్. ఇక ఈనాటి జనగణన సూచన కార్యక్రమంలో పాల్గొన్న దినకర్ గారికి, అదేవిధంగా వెంకరెడ్డి గారికి ఇద్దరికి కృతజ్ఞతలు, అదేవిధంగా కాలర్స్ అందరికీ పేరుపైన కృతజ్ఞతలు. ఇక మొత్తంగా చూస్తున్నాం ఏదైతే కరోనా వాహకులుగా వైసీపీ నేతలే ఉన్నారు, వారు యథేచ్ఛగా తిరగడం వల్లనే ఇంత ఉధృతి అంటూ కూడా నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు అయితే విమర్శల వర్షం గుప్పించారు. దీనికి వైసీపీ కూడా కౌంటర్ ఇచ్చింది. అలాంటిది ఏం లేదు, కేవలం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కరోనా కట్టడికి మాత్రం చర్యలు తీసుకుంటుందంటూ కూడా ఏదైతే విమర్శలు గుప్పించడం జరిగింది. ఇది ఈనాటి జనగణన చర్చా కార్యక్రమం. రేపటి జనగణన చర్చా కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాం.